చాలా మంది పేషెంట్స్ కి మనకి ఏమవుతుంది అంటే పళ్ళ మీద మచ్చలు అనేది ఉంటుంది. అది ఏమవుతుంది అంటే మెయిన్లీ బికాజ్ వాళ్ళ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే కొంతమందికి అంటే వాళ్ళ టీత్ ఫామ్ అయ్యేలా ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమవుతుంది అంటే వాళ్ళు అంటే ఫ్లోరైడ్ వాటర్ కన్స్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్లీ మనకి పళ్ళ మీద మచ్చలు అనేది ఏర్పడతా ఉంటాయి. సో ఈ మచ్చలు మనకి ఏంటంటే చూడడానికి అంత బాగోదు. సో వాళ్ళ దానివల్ల మనం ఏంటంటే మనం సోషలైజ్ అయ్యేటప్పుడు కొంచెం లైక్ నెగటివిటీ అనేది ఉంటుంది. సో మనం దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తాము అని అంటే స్మైల్ డిజైనింగ్ అనేది చేస్తాం. సో ఈ మచ్చలే కాకుండా చాలా మందికి ఏంటంటే ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, అలానే మనకి రెండు పళ్ళకు మధ్య గ్యాప్స్ ఉండటం లాంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్గా ఎత్తు, వంకర పళ్ళు లేకపోతే గ్యాప్స్ ఏమైనా ఉంటే మనం క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాన్ని సరిచేయవచ్చు. కానీ క్లిప్ ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలిసిందే, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ ఏమవుతుంది, ఒక్కసారి క్లిప్స్ పెట్టాము అని అంటే జనరల్గా 12 నెలలు లేకపోతే 17 నెలల వరకు మినిమం టైం పీరియడ్ జరుగుతుంది, ఉండాలి ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ అనేది అలా జరుగుతుంది. అదే మనం స్మైల్ డిజైనింగ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఈ మచ్చలు క్లియర్ అయిపోతుంది, అలానే ఎత్తు వంకర పళ్ళని కూడా మనం క్లియర్ చేయడానికి ఏం చేస్తామంటే ఏవైతే మనకు ముందర పళ్ళు కనిపిస్తూ ఉంటాయో ఈ పళ్ళకి మనము క్యాప్స్ ద్వారా మనము స్మైల్ డిజైనింగ్ అనేది, స్మైల్ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ స్మైల్ కరెక్షన్ ఏమవుతుంది అని అంటే జనరల్గా 4 పళ్ళు పైన 4 పళ్ళు లేకపోతే కింద 4 పళ్ళు లేకపోతే పైన 6 పళ్ళు కింద 6 పళ్ళు మనం ఏం చేస్తామంటే క్యాప్స్ చేయడం వల్ల మనం న్యాచురల్ టూత్ ని మాస్క్ చేసేస్తాం. సో ఈ దీనివల్ల ఏమవుతుంది, హార్డ్లీ ఈ ప్రొసీజర్ మీకు 1 లేదా 2 రోజుల్లో మనం కంప్లీట్ చేయవచ్చు. సో ఈ క్యాప్స్ కూడా మనం ఏంటంటే జర్కోనియా క్యాప్స్ అనేది వాడతాం అనమాట. జర్కోనియా క్యాప్స్ ఏమవుతుంది, న్యాచురల్ పళ్ళ కంటే కూడా ఇంకా అందంగా కనిపించే విధంగా మనం స్మైల్ డిజైన్ అనేది చేయవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా ఎత్తు వంకర పళ్ళు లేకపోతే పళ్ళ పైన మచ్చలు లేకపోతే గార ఎక్కువ అయిపోయి మనకి ఏదైనా కలర్ చేంజ్ అవ్వటం లేకపోతే కొంతమందికి స్మోకింగ్ పాన్పురాల వల్ల కలర్ చేంజ్ అయిపోవడం వల్ల ఏదైనా ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఈ స్మైల్ డిజైనింగ్ అనేది చేయించుకోవచ్చు. సో భారత డెంటల్లో ఇంకొక మనకి బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది అని అంటే బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కానీ ఇంకా వేరే వేరే ఈఎంఐ ఆప్షన్స్ అనేది మనకి రెడీగా అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మీరు ఒకటేసారి కంప్లీట్ అమౌంట్ కట్టకుండా సో మనం ఈఎంఐ ఆప్షన్ కింద మనం చేసుకోవచ్చు. సో ఈఎంఐ ఆప్షన్ వల్ల ఏంటంటే మనకి కంప్లీట్ బర్డెన్ అనేది తగ్గుతుంది. సో ఇంకా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా 0404142000 ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సో మీరు 130 క్లినిక్స్, సో మనకి పార్ట్ డెంటల్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది, బెంగళూరులో మనకి 28 క్లినిక్స్, తమిళనాడులో 4 క్లినిక్స్ అండ్ ఎక్స్టెండ్ అవుతుంది, అండ్ మనకి ఆంధ్రప్రదేశ్లో 44 క్లినిక్స్ అండ్ మనకి హైదరాబాద్ సిటీలో మనకి 55 క్లినిక్స్ అండ్ తెలంగాణలో కూడా మనకు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఏ క్లినిక్ అయితే మీకు దగ్గరగా ఉంటుందో దీని నంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.